సంవత్సరాల అపాయింట్మెంట్ అయ్యి వచ్చామండి ఈ గవర్నమెంట్ కి. అలాగే 2008 నుంచి కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా మేము అనేక రకాలుగా మా ఉద్యోగ నిమిత్తం చాలా బాధలు పడ్డాం, ఎన్నో కష్టాలు అనుభవించాం. ఈ రోజున ఆగస్టు మొదటి వారం అంతా ప్రపంచమంతా జరుపుకునేది మన అందరూ తల్లిపాల వారోత్సవాలను జరుపుకుంటారు. కానీ మేము మా పిల్లలకి పాలు కూడా ఇవ్వకుండా పిల్లల ఇంటి దగ్గర వదిలేసి మా విధులు నిర్వహణకు వెళ్ళి ఎన్నో బాధలు అనుభవించాం. ఈ రోజున ఇప్పుడు కేసు వచ్చిందంటే రాత్రి పగలు కేసు వెనకాల ఉండి భార్య భర్త బిడ్డల్ని వదిలేసి అనేక శ్రమలు పడ్డాం. కానీ ఈ గవర్నమెంట్ వస్తుంది మమ్మల్ని పర్మనెంట్ చేస్తుంది, ఈ గవర్నమెంట్ వస్తుంది మాకు ఉద్యోగం భద్రత ఇస్తుందని ఎన్నో ఆశలు అలా ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ మా ఎవరైనా సరే పెడతారంటే ఆశ కొడతారంటే బాధ ఉంటది. కానీ జగన్ అన్న మిమ్మల్ని మేము ఒక్కటే అడుగుతున్నామన్నా, మేము అడగకుండానే నువ్వు పాదయాత్రలకు వచ్చి అమ్మ చెల్లెమ్మ ఎక్కడో మూల నుంచి ఉన్నారేంటి రండమ్మా మీకు నేనున్నానమ్మా నేను హామీ ఇస్తానని చెప్పేసి దగ్గరకు పిలిచి అక్కను చేర్చుకుని చెల్లెమ్మ నేను మీ సొంత అన్నయ్య నా షర్మిల నా సొంత చెల్లెలాగా ఎలా ఉంటుందో మిమ్మల్ని కూడా నేను అలాగే ఆదరిస్తానని చెప్పేసి మా దగ్గరకు వచ్చి మాకు హామీ ఇచ్చాం. ఈ రోజున ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా ఏరు దాటాక తెప్ప తగలేస్తున్నావన్నా, నిజంగా ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఈ రోజున ఒక సీఎం గా నువ్వు సీఎం గ్రేడ్ తగ్గించుకుని హోమ్ మినిస్టర్ గ్రేడ్ లోకి రాగలవన్నయ్య, రాలేవు. అలాంటిది గ్రేడ్ 2 అయినా మమ్మల్ని గ్రేడ్ తగ్గించి గ్రేడ్ 3లోకి ఎలా పోస్టులు తీసుకోగలుగుతున్నావు, అది మొదటి అన్యాయం. గ్రేడ్ 3 కింద అంటే ఒక పంచాయతీ గుమస్తా కింద మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం మొదటి అన్యాయం. మీరు చేసిన మా కష్టాన్ని మా ఫలితాన్ని గుర్తించకపోగా మాకు మొదటిసారిగా అన్యాయం చేస్తున్నారు. ఇంకొకటి, ఏ ప్రభుత్వం వచ్చినా గానీ ఉద్యోగాలు భద్రత కల్పించకపోయినా సరే మా ఉద్యోగాలు మమ్మల్ని అలా కొనసాగించుకుంది. కానీ నువ్వు వచ్చి మాకేం చేస్తున్నావు ఈ రోజున, మేము కొనసాగించుకుంటున్నాం ఏదో పర్మనెంట్ అయినా అవ్వకపోయినా ఒక ఉపాధి అనేది మా కుటుంబానికి అలవాటు చేసుకున్న తర్వాత ఈ రోజున అది కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ఏంటన్నా ఇది, అయినా హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకెళ్లి పంచాయతీలో పెట్టడం ఏంటి అన్నయ్య? ఆ ఇన్ని అన్ని డిపార్ట్మెంట్ అంతా ఒకటే చేసినప్పుడు ఇంతమంది మంత్రులు ఎందుకు? మంత్రులందరినీ ఒకటే చేయొచ్చు కదా, అన్ని మంత్రులు ఎందుకు? అన్ని మొత్తం అన్ని గ్రేడర్లు వచ్చేసి పంచాయతీలో ఉండాలి, పంచాయతీ సెక్రటరీ అందరిలో ఉండాలి అని అంటున్నప్పుడు ఇంతమంది హెల్త్ మినిస్టర్ ఎందుకు, హోమ్ మినిస్టర్ ఎందుకు, ఇన్ని మినిస్టర్లు ఎందుకు? అసలు మీకు ఒకటే మినిస్టర్ చేయొచ్చు కదా. అంటే మీకు వచ్చేసరికి ఒక న్యాయం, ఎందుకంటే 5 ఏళ్ల పాలనలో మీరు ఎంత దోచుకోగలిగితే అంత దోచుకుంటారు. అంటే మాకు వచ్చేసరికి మేము ఉద్యోగస్తులం కాదు కాబట్టి మీరు ఎలాగైనా ఆడుకుంటారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మీరు నెరవేర్చరు, మీరు ఇచ్చిన హామీ వచ్చే ప్రభుత్వం నెరవేర్చదు అంటే అన్యాయం అయిపోయింది మేమా? రోడ్లు పడేది మేమా? ఈ రోజున వైద్యం చేసుకుంటున్నాం మేము. మీరు హామీలు ఇచ్చినా మీరు ఏదైనా నెరవేర్చాలనుకున్నా కాగితాల ద్వారానే ఏదో ఉంటాయి, కానీ మాతో ఎలా ఉంటుంది వైద్యం అన్నయ్య? అది ఒక ఈ రోజు ఒక పురుడు పొయ్యకపోతే తల్లి బిడ్డ ప్రాణానికి ప్రమాదం అక్కడ. అందుకని ఎన్ని కష్టాలన్నా వదిలేసి ఆ బిడ్డకు పురుడు పోయడానికి మేము ముందుకొస్తాం, ఒక ప్రాణానికి జన్మ ఇవ్వడానికి మేము ముందుకొస్తాం. అలాంటి ఒక ప్రాణాన్ని ఒక బిడ్డని వెలుగు చూసే ప్రయత్నంలో మేమున్నప్పుడు మమ్మల్ని తొంగలో తొక్కేయడం చాలా అన్యాయం. కాబట్టి మీరు ఇప్పటికైనా చలనం తెచ్చుకోండి. ఉదయం నుంచి ఈ రోజున తిండి తిప్పలు లేకుండా బిడ్డలు వదులుకుని పాలేవ్వకుండా ఇక్కడికి వచ్చి నినాదాలు చేస్తున్నామే నువ్వు చూడట్లేదు అన్నయ్య? అన్ని చూస్తున్నావు కానీ ఎందుకు వెళ్ళాలి? మనం జరిగించేది జరిగించుకుందామనే నెగ్లిజెన్సీ ఒక సీఎంగా ఒక రాష్ట్ర అధికారిగా నీ దగ్గరే ఉన్నప్పుడు నీ కింద చేసే అధికారులకు ఏముంటుంది అన్నయ్య? మమ్మల్ని ఎవరు భద్రతిస్తారు? మమ్మల్ని ఏకదాటిగా ఒక పంచాయతీ సెక్రటరీలో నువ్వు తీయాలనుకుంటున్నప్పుడు ముందు నీ దగ్గర నుంచే ప్రక్షాళన జరగాలి. అంతమంది మంత్రులు వద్దు, ఒక మంత్రినే పెట్టుకో. ఒకటే పంచాయతీ సెక్రటరీ కింద నువ్వు చేయాలనుకున్నప్పుడు 10 మంది డివైడర్లను తీసుకొచ్చి 10 మంది గ్రూపులు తీసుకొచ్చి పంచాయతీ అండర్లో పెట్టాలనుకున్నప్పుడు ఇంతమంది మినిస్టర్లు తీసేసి ఒక మినిస్టర్నే పెట్టు, నువ్వే ఉండు. అంతమంది మినిస్టర్లు తీసాయి, అప్పుడు నువ్వు చేసింది మాకు న్యాయం. అంతేగాని నీ స్వార్థానికి నువ్వు చేసుకుని మమ్మల్ని అన్యాయం చేయడం, మమ్మల్ని బలి తీసుకోవడం ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఆడపడిచి కన్నీరు పెడితే ఉసిరి తగ్గుతుంది అని చెప్పేసి నువ్వే అన్నావు, కానీ ఈ రోజున మమ్మల్ని కన్నీరు మున్నీరుగా ఏడిపిస్తున్నావు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. మా ఏందాం సందరం మేము దీన్ని ఖండిస్తున్నాం. ఉద్యోగం మేము భద్రత ఇవ్వకపోక సరిపోగా ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితేనే ఉద్యోగం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలన్నాం. మరి 20 ఏళ్ల శ్రమని ఏం చేస్తావు, దోచుకుంటావా 20 ఏళ్ల శ్రమని? 20 ఏళ్ళు సరే, మీరు ఒప్పంద ఉద్యోగస్తులు, మీతో మాకు సంబంధం లేదు, మీరు ఒప్పందం మీద వచ్చారు, మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటున్నావు. కరెక్టే, ఒప్పందం ఎన్నాళ్ళు చేసుకున్నావు? సంవత్సరం ఒప్పందం. మరి సంవత్సరంలో నేను ఎందుకు పంపించలేదు? 20 సంవత్సరాలు చేయించుకున్న తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా మేము ఒప్పంద ఉద్యోగస్తులు అని? 20 సంవత్సరాలు సర్వీస్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిన మేము కాంట్రాక్ట్ ఉద్యోగాలు మేము ఉద్యోగాన్ని పనిచేయమని? ఇదే గవర్నమెంట్ మేము ప్రశ్నిస్తున్న విషయం. ఇదే మా అందరి బాధ, మా కడుపు మంట, కడుపు మంటతో మీరు అనుకుంటున్నారు.
అనుకుంటున్నారో మేము ప్రశ్నిస్తామని మీరు అనుకుంటున్నారు. కానీ మా బాధను ఏ రూపంలో చెప్పాలో తెలియక ఇలా మిమ్మల్ని ప్రశ్నిస్తూ రోడ్డుకి ఎక్కాం. ఈ రోజున 10 మందికి వైద్యం గురించి, 10 మందికి అమ్మ ఆరోగ్యం చూసుకోండి అని మేము ఈ రోజున మా ఆరోగ్యాలు పోగొట్టుకుని రోడ్డుకి ఎక్కాం. ఏ రోజుని కూడా ఆరోగ్య వ్యవస్థలో రోడ్డుకి ఎక్కిన పరిస్థితి ఇప్పటి వరకు నేను వచ్చిన 13 సంవత్సరాల్లో రోడ్డు ఎక్కలా. నేను ఈ రోజున రోడ్డు ఎక్కానంటే ఏదన్నా 60 రోజులకే మేము చేస్తున్నాం మా ఉద్యోగాలన్నింటినీ తొంగలో తగ్గేసి నువ్వు మా బతుకుల మీద దర్దెక్కుతావా? ఇది అన్యాయం అన్నా. ఆనాడు అసెంబ్లీలో నువ్వు మాట్లాడావు కదా, నాయన అయ్యా సీఎం చంద్రబాబు గారు మీరు ఆ కాంట్రాక్ట్ ఒకటి అవుట్సోర్సింగ్ ఒకటి విభజించి పాలిస్తున్నారు, అంతా క్వాలిఫికేషన్ ఒకటే అయినప్పుడు మీరు ఎందుకు రెగ్యులర్ చేయరు? మీరు చేయకపోతే నేను వచ్చాక చేస్తానన్నావుగా. ఏది నువ్వు వచ్చాక చేయడం అంటే ఏంటి? మమ్మల్ని తీసేసి చేయడమా? 100,000 ఉద్యోగాలు ఇస్తున్నావు, ఎక్కడ తెచ్చిస్తున్నావు 100,000 ఉద్యోగాలు? మమ్మల్ని తీసేసి 10 ఉద్యోగాలు 100 ఉద్యోగాలు ఇస్తానని చెప్పుకుంటే సరిపోయిందా? ఎవరైనా ఉద్యోగం ఇస్తాను అని అంటే ఉన్న వాళ్ళని ముందు కొనసాగించి 10 ఉద్యోగాలు తీసినప్పుడు ఉద్యోగాలు ఇచ్చినట్లెక్క. అంతేగాని ఎప్పటి వరకు ఉద్యోగం చేస్తున్నా? మమ్మల్ని తీసేసి ఉద్యోగాలు ఇస్తున్నానని డప్పు కొట్టుకుంటే సరిపోయిందా? అంటే మా శవాల మీద భోజనాలు పెడతావా ఉన్న వాళ్ళకి? దానికంటే ఎందుకన్నా మేము ఎలాగో పిహెచ్సిలో ఉన్నాం కదా, అందరికీ కొంచెం ఎలాగో మాకు ఆ పని చేయండి ఈ పని చేయండి అని ఎలాగో టెన్షన్ పెట్టి చంపేస్తారు కదా. మా అందరికి నీ చేస్తే విషయం ఇచ్చే ఆ పుణ్యం కూడా నువ్వే కట్టుకుని అప్పుడు మా సేవల మీద నువ్వు ఉద్యోగాలు చేయి, అందరికి భద్రత కల్పించుకో. హామీలు నెరవేర్చినప్పుడు ఎందుకని ఆ సీట్లో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి?